నిర్వహించారు. ఎమ్మెల్సీ పోతుల సునీత జెండా ఆవిష్కరించారు. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలలో విశేష సేవలందించిన వారికి ప్రశంసా పత్రాలను బహుకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో మహిళలనే లబ్దిదారులుగా చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతిగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ డిఎస్ఐయ, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గోలీ కుమారి, టీపీఓ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈరోజు రిపబ్లిక్ డే స్వాతంత్ర దినోత్సవం, మరి రాజ్యాంగాన్ని రచించుకున్న రోజు, ఊరికి స్వాతంత్రం వచ్చిన రోజు, మరి మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, వివిధ కులాలు మతాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే దేశం మన భారతదేశం. మరి ఆ రోజు కబంధ హస్తాల్లో కలిగిపోతున్నటువంటి మన భారతదేశం ఎంతోమంది నిరోచితంగా పోరాడినటువంటి మహనీయులు, వారి త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. మరి ఆ మహనీయులు గాంధీ, మహాత్ముడు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, మరి ఎంతోమంది నేతాజీ, వారికి తోడుగా ఎంతోమంది మహిళలు, యువకులు, రైతులు అందరూ ఆ స్వతంత్ర ఉద్యమంలో అసలు భాషతో వచ్చేటువంటి స్వాతంత్రం. మరి మనకి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ ఇంకా మన దేశంలో ఇంకా కూడా పేదరికం, నిరక్షరాస్యత ఇంకా ఉన్నాయి. వాటన్నింటిని రూపుమాపడానికి మన నాయకులు చాలా చర్యలు తీసుకున్నారు, దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా. మరి ఇప్పుడిప్పుడే మన భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది.